జేఎంసీ ఎన్నికలపై కసరత్తు ప్రారంభించింది టీఆర్ఎస్. రేపు మధ్యాహ్నం 2 గంటలకు పార్లమెంటరీ రిజిస్ట్రేచర్ పార్టీ సమావేశం జరగనుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో జేహెచ్ఎంసీ ఎన్నికలపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు విధిగా హాజరు కావాలని కోరారు సీఎం కేసీఆర్. పూర్తి వివరాలు మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, అప్డేట్స్ ఏంటి? గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ సీట్ల మేయర్ పీఠాన్ని మరోసారి కైవసం చేసుకోవాలని టీఆర్ఎస్ భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే గ్రేటర్ సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ కార్యాచరణ ప్రారంభించింది. రేపు మధ్యాహ్నం పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో సమావేశం కాబోతుంది. ఈ సమావేశంలో గ్రేటర్ ఎన్నికల్లో ఎటువంటి ప్రచార వ్యూహాన్ని అనుసరించాలన్న అంశాలకు సంబంధించి పార్టీ ప్రజాప్రతినిధులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశించబోతున్నారు. ప్రతి డివిజన్ అదేవిధంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే ఇన్ఛార్జ్లను కూడా సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇప్పటికే క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ ఎన్నికలకు సమాయత్తాన్ని పార్టీ శ్రేణులకు సమాయత్తం చేస్తున్నారు. రేపు జరగబోయే సమావేశంలో స్వచ్ఛిగా మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఎటువంటి బాధ్యతలు చేపట్టాలి, ఏ విధంగా ప్రచారం చేపట్టాలి, అదేవిధంగా విపక్షాల నుంచి వచ్చే విమర్శలను ఏ విధంగా కౌంటర్ చేయాలన్న అంశాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో స్పష్టత ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకు పార్టీ వర్గానికి సమాచారం ఉంటుంది. గతంలో పార్టీ మేనిఫెస్టోను గత జేహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీ మేనిఫెస్టోను విడుదల చేస్తే అయితే ఈసారి మాత్రం టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధికి ఎటువంటి కార్యక్రమాలు చేపట్టింది, ఎటువంటి నిధులు ఇచ్చారు, ఖర్చులు పెట్టారు, వీటన్నిటి సంబంధించి ప్రగతి నివేదన పేరుతో ప్రజల ముందుకు నివేదికను విడుదల చేయాలన్న ఆలోచన కూడా టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నట్టు తెలుస్తుంది. రేపటి జరగబోయే సమావేశంలో పూర్తి స్థాయిలో పార్టీ ప్రజాప్రతినిధులకు గ్రేటర్ ఎన్నికలను ఏ విధంగా ఫేస్ చేయాలన్న సంబంధించి దిశానిర్దేశం చేయబోతున్నట్టు చెప్పింది. రాఘవేంద్ర, we'll be right back.